ఏఐసీసీ పీసీసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారని అందులో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని డీసీసీసీ కార్యాలయంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీసీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ బీపీఎల్ కుటుంబాలన్నింటికీ కరోనా బ్లాక్ ఫంగస్ వ్యాధుల ఉచిత చికిత్సను అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారని, ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి నుంచి 30-40 లక్షల డబ్బులు వసూలు చేస్తూ చివరకు శవాలను అప్పచెప్తున్నారని, ఆస్తులు అమ్ముకొని ఫీజులు చెల్లిస్తున్నారని వాపోయారు. మొదటి వేవ్ రాకముందే సైంటిస్టులు మేధావులు హెచ్చరిస్తే కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, కేంద్ర ప్రభుత్వ అసమర్థత అనాలోచిత నిర్ణయాల వల్లే నేడు దేశం వల్లకాడలా మారిందని పేర్కొన్నారు. అదేవిధంగా కరోనా బ్లాక్ ఫంగస్ను ఉచిత చికిత్స అందించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలకృష్ణ, డీసీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ళ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు గూడూరి ఆంజనేయులు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పల్లె రామచందర్ గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్, బ్లాక్ అధ్యక్షులు హఫీజుద్దీన్ పాల్గొన్నారు. మేరకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో, తెలంగాణలోని జిల్లా కేంద్రాలలో కూడా సత్యాగ్రహ దీక్ష చేయాలని పార్టీ ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగా డీసీసీ ఆఫీస్లో ఈరోజు సత్యాగ్రహ దీక్షకు కూర్చున్నాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, కరోనా రోగులకు బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళకు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యోద్దేశం. ఇవాళ కరోనా రోగం వచ్చి చాలా మంది ప్రజలు తన జీవితాలను కోల్పోయారు, ఆస్తులు అమ్ముకున్నారు, కుచ్చలదాళ్ళు పొలాలు ఏముంటే అది అమ్ముకున్న తర్వాత కూడా ఆ కరోనా వచ్చిన వ్యక్తి బతుకుతాడా సస్తాడా అది తెలియని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఆశ్చర్యకోచరంగా తయారైంది. కొన్ని దగ్గరలైతే కొన్ని సందర్భాలలో శవాన్ని చనిపోయిన శవాన్ని ఇవ్వడానికి కూడా